వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఇప్పుడు నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వీడియో ఏమిటంటే, మేము నార్త్ ఫారెస్ట్ లైట్స్ని చూడడానికి వచ్చాము. సో బెంటన్విల్లో ఉన్న ఈ నార్త్ ఫారెస్ట్ లైట్స్ టైమింగ్స్ అండ్ ఏ సీజన్లో ఓపెన్ అవుతుంది, ఏ ప్లేస్లో ఉంది, మా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ ఎలా జరిగింది, అండ్ ముందుగా నార్త్ ఫారెస్ట్ లైట్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఈ వీడియో నార్త్ ఫారెస్ట్ లైట్స్ మాత్రమే కాదు, మేము మా ఫ్రెండ్స్తో థ్యాంక్స్ గివింగ్ వీక్ ఎలా స్పెండ్ చేసాము అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం నార్త్ ఫారెస్ట్ లైట్స్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు షో సమ్ ప్లేస్ ఇన్ అవర్ బెంటన్విల్. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్లేస్కి వచ్చాము, అండ్ ఈ ప్లేస్ ఓన్లీ సెప్టెంబర్ టు జనవరి మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఇన్ బిట్వీన్ సెప్టెంబర్ టు జనవరిలోనే కదా మనకి థ్యాంక్స్ గివింగ్ కానీ, న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్ కానీ ఈవెంట్స్ వస్తాయి. ఆ టైంలోనే యూఎస్ అంతా లైట్స్తో డెకరేషన్ చేస్తారు. నేను అనుకుంటున్నాను మేబీ అందుకేనేమో నార్త్ ఫారెస్ట్ లైట్స్ కూడా సెప్టెంబర్ టు జాన్ ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే $22, అదే 7 to 18 ఇయర్స్లో ఉన్న టీనేజర్స్కి మాత్రం $10 అనమాట. అండ్ ఇది ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది, ఎందుకంటే లైట్స్ అంతా మనం ఈవినింగ్ అప్పుడే బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేశారు. ఇప్పుడైతే చూడండి నార్త్ ఫారెస్ట్ లైట్స్, ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. నార్త్ ఫారెస్ట్ లైట్స్ ఎంట్రీ అయినప్పుడు మనకి ఇంకా నడుస్తూ వెళ్ళే కొద్దీ ఇంకా డిఫరెంట్ లైట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ నార్త్ ఫారెస్ట్ లైట్స్ మనకి క్రిస్టల్ బ్రిడ్జెస్ అందరికీ తెలిసిందే, బెంటన్విల్లో ఎక్కడుందో అనేది దానికి దగ్గరలోనే, దాని బయట ఇది కూడా ఉంటుంది. అదే కదా, దారిలో వెళ్తుండగా మాకు డ్రాగన్, డియర్ ఇవన్నీ కనిపించాయి అన్నమాట. మేము వాటిని ఏ మెటీరియల్తో తయారు చేశారు అని చెప్పి ఏదో పరిశీలిస్తున్నాము సైంటిస్ట్ లాగా. సో ఇప్పటి నుంచి మనకి నార్త్ ఫారెస్ట్ లైట్స్ బ్లింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్లింకింగ్ అంతా కూడా మ్యూజిక్కి తగ్గ లైట్స్ అన్నీ అలా బ్లింక్ అవుతూ ఉంటాయి, మీరే వినండి అండ్ చూడండి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ బ్లింకింగ్ అయితే చూసాము, ఇంకా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే లైటింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా. అండ్ ఈ విధమైన మ్యూజిక్తో ఈ లైట్స్ అన్నీ కూడా బ్లింక్ అవుతాయి, మీరే చూడండి. లైట్స్ ప్లే అవుతూ బ్యాక్గ్రౌండ్లో జంగల్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. మరి జంగల్ మ్యూజిక్ అవుతున్నప్పుడు మనం కూడా ఫీల్ చేయాలిగా, ఫీల్ ఎలా చేయాలి, డ్యాన్స్ చేస్తూ. సో మేమందరం ఏదో చిన్న స్టెప్స్ వేస్తూ అలా డ్యాన్స్ చేసాము. అండ్ అలానే ఇక్కడ చిన్న పిల్లలు కూడా కనిపించారన్నమాట, కిడ్స్ అందరూ ఫాల్ లీవ్స్తో ఆడుతుంటే మేము కూడా జాయిన్ అయిపోయాము. అండ్ ఇది ఇంకొక స్పాట్ అన్నమాట నార్త్ ఫారెస్ట్ లైట్స్లో, ఇది ఒక ట్రీ. ఈ ట్రీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రీ పైన లైట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో బ్లింక్ అవుతూ, అండ్ కింద మనకి ఒక మైక్ ఉంటుందన్నమాట. ఆ మైక్ దగ్గరికి వెళ్ళి ఎవరికి కావాల్సిన ఫేవరెట్ సాంగ్ వాళ్ళు పాడొచ్చు, మనం అలా పాడితే ఆ ట్రీ ఒక కలర్ని చెప్తుందన్నమాట, ఆ కలర్కి ఒక మీనింగ్ కూడా ఉంటుంది. సో మేమేం పాట పాడామో మీకు తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ అంటిల్ ది ఎండ్. ప్రియతమా
ఒక వృక్షం చూసారు కదా, సో ఆ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎవరైనా వాళ్ళ ఫేవరెట్ సాంగ్ పాడొచ్చు. ఎవరు ఏ పాట పాడతారో దానికి తగ్గ కలర్ అది అక్కడ చెప్తారు. చూసేసిన తర్వాత మనము ఈ ఫారెస్ట్ లో ఒక విలేజ్ కి వచ్చినట్టు అన్నమాట. ఈ విలేజ్ లో ఒకే ఒక రెస్టారెంట్ ఉన్నట్టు అండ్ ఒకే ఒక రెస్టారెంట్ ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడే వీడియోలోకి వచ్చాను, యూట్యూబ్ కంటెంట్ వచ్చాను. మెజెంటా స్టాండ్ ఫర్ మనకి ఇంతగా మెజెంటా వచ్చింది కదా, హార్మనీ హామ్ ఫర్ హార్మనీ అంట వాళ్ళకి, లైక్ స్టేట్ ఆఫ్ పీస్ అండ్ కామ్. తెలుసా మన తెలుగు పాట ప్రియతమా నీ వచట కుశలమానే, ఆ సాంగ్ పాడాం. మరి వాట్ అబౌట్ జుంబారే, ఆ జుంబరే అది పాడలేదు ఎందుకంటే అప్పటికి అక్కడ స్టాప్ అయిపోయింది. మేము ఎక్కువ పాటలు పాడుతుంటే ఆ చెట్టు తీసుకోలేకపోతున్నాం. ఇంకా టూ స్పాట్స్ ఉన్నాయి నార్త్ ఫారెస్ట్ లైట్స్ లో. మనం నడుచుకుంటూ వెళ్తే డిఫరెంట్ ప్యాటర్న్ లో ఫారెస్ట్ లైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు వస్తున్న ఫారెస్ట్ లైట్ అయితే నాకు సేమ్ మనకి మూవీస్ లో లైక్ దేవకన్య కిందకి దిగువచ్చినప్పుడు ఆ మ్యూజిక్ ప్యాటర్న్ కానీ, అంజీ మూవీ ఉంటుంది కదా, సో నాకు సేమ్ అలానే అనిపించింది ఈ లైటింగ్స్ చూస్తే. మీకు కూడా అలానే అనిపిస్తాయి కమెంట్స్ లో చెప్పండి. మనమైతే లాస్ట్ స్పాట్కి వచ్చేసాము నార్త్ ఫారెస్ట్ లైట్స్లో. ఇక్కడ నేనైతే ఏమి మాట్లాడను, మీరు మంచి మ్యూజిక్తో ఈ లైట్స్ని ఫీల్ అవ్వండి. ఫారెస్ట్ లైట్స్ అనేది మేము థ్యాంక్స్ గివింగ్ బిఫోర్ డే చూసాము. సో ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే అన్నమాట. సో ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళాము అండ్ అలానే క్రిస్మస్ డెకరేషన్ చూడడానికి డౌన్ టౌన్ కూడా వెళ్ళాము. సో ఇదేంటంటే మనకి నవంబర్ మిడ్లోనే స్టార్ట్ చేసేస్తారు మనకి ఎప్పుడు యుఎస్లో క్రిస్మస్ డెకరేషన్. మనకి డిసెంబర్ అంతా కూడా యుఎస్ అంతా ఇలానే ఉంటుంది ఫుల్ లైట్స్ డెకరేషన్, ఎందుకంటే నవంబర్లో మనకి థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది అండ్ అలానే డిసెంబర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇలా డెకరేట్ చేస్తారు. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి బెంటన్విల్లో. ఇది ఒక ఫేమస్ స్పాట్ డ్యూరింగ్ నవంబర్ అండ్ డిసెంబర్, ఎందుకంటే ఒక ఇంటిని మొత్తం లైట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ బ్లింగ్స్ వచ్చేలాగా డెకరేట్ చేస్తారు. ఇది అందరూ చూడడానికి ఈ నవంబర్ డిసెంబర్లో వెళ్ళి చూస్తారు. సో మా ఫ్రెండ్స్కి కూడా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్లో ఉంటుందని చెప్పి తీసుకువెళ్ళాము. సో తిరగడం అయిపోయిన తర్వాత మేము డిన్నర్ కోసం పిఎఫ్ ఛాన్స్కి వెళ్ళాము. దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెస్టారెంట్, ఇది ఏషియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ అన్నమాట. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఫార్చ్యూన్ కుక్కీస్ ఇస్తారు. ఆ ఫార్చ్యూన్ కుక్కీస్లో మనకి నోట్ ఉంటుందన్నమాట, అది ఇక్కడ మేము చదువుతున్నాము. Follow your heart today. Many success are coming your way. You will soon be asked a very important question. Video game player. Okay, your creative talents will soon come into play. ఇది నవీన్కి వెళ్ళాల్సింది, నేను లాగేశాను మళ్ళీ. సో ఈ విధంగా థ్యాంక్స్ గివింగ్ డే రోజు జాయ్ఫుల్గా స్పెండ్ చేసాము విత్ అమేజింగ్ డిన్నర్ అండ్ అలానే సిటీ లైట్స్ అండ్ షాపింగ్. మాటకు వస్తారా, షాపింగ్ అయితే బీభత్సంగా చేసాము. మీరైతే నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే మేము ఏమేమి షాపింగ్ చేసాము అని. షాపింగ్ కూడా వెళ్ళాము బట్ ఆన్లైన్లో చాలా ఎక్కువ చేసాము. అండ్ థ్యాంక్స్ గివింగ్ అంటే మనకి ముందు గుర్తొచ్చేది షాపింగ్, షాపింగ్, షాపింగ్. ఎన్ని
డీల్స్ ఓపెన్ అవుతాయంటే బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే, థ్యాంక్స్ గివింగ్ డే సూపర్ డీల్స్ అన్ని ఆ రోజే మనకుంటాయి. అందరూ వెయిట్ చేసి మరీ థ్యాంక్స్ గివింగ్ కోసం ఆ రోజే ఇంటికి కావాల్సిన పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా కావాలంటే కొనుక్కుంటారు. మేమైతే ఈ థ్యాంక్స్ గివింగ్ అసలు ఇన్ పర్సన్ షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేదు, ఎవ్రీథింగ్ ఆన్లైన్లోనే చేసాము. ఆన్లైన్లో అయితే చాలా త్వరగానే ఓపెన్ అయిపోయాయి డీల్స్ అన్ని. మాకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా మేము ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాము, అవన్నీ కూడా డెలివరీ అవుతున్నాయి. సో అన్ని డెలివరీ అయిపోయాక నెక్స్ట్ వ్లాగ్ అయితే నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ హాల్ అనేది నేను చేస్తాను. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఎంత డీల్లో వచ్చాయి కంపేర్ టు ఒరిజినల్ ప్రైస్ అనేవి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇంతేనండి మా థ్యాంక్స్ గివింగ్ డే వ్లాగ్, మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ హాల్. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, యూ హ్యావ్ అ గ్రేట్ డే, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఆంధ్ర అమ్మాయి.